చావును చూసి వచ్చిన వారిని మృత్యుంజయుడు అంటారు కాని ఈ పిల్లవాడు అంతకన్నా ఎక్కువని చెప్పాలి ఎందుకంటే ఇతడి గుండె కొన్ని గంటలపాటు ఆగిపోయింది అంటే ఆ సమయంలో అతడు చనిపోయాడు ఇక విషయానికి వస్తే ఇరవై నెలల వయసున్న ఈ బుడతడు డేకేర్ సెంటర్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పూల్లో పడిపోయాడు దాంతో అక్కడి సిబ్బంది వెంటనే చిన్నారిని బయటికి తీశారు ఐదు నిమిషాలపాటు నీళ్లలో ఉండడంతో స్పృహ కోల్పోయాడు అతిపెద్ద నగరం కాకపోవడంతో సరైన వైద్య సదుపాయాలు లేవు మంచి సిబ్బంది ఉన్న పిల్లల హాస్పిటల్ అక్కడలేదు కానీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం స్థానికంగా ఉన్న ఓ చిన్నపాటి పిల్లల హాస్పిటల్కు చేర్చారు దాంతో ఆ ఆస్పత్రి సిబ్బంది అంతా బాలుడి చికిత్సలో పాల్గొన్నారు మూడు గంటల తరువాత ఎటకేలకు బాలుడి గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది నమ్మసక్యం కాని ఈ ఘటన కెనడాలో గత నెల ఇరవై నాలుగును జరిగింది ఇరవై నెలల వేలాన్ శాండర్స్ ఆ రోజు ఒంటారియాలోని పెట్రోలియాలో హోమ్ డే కేర్ సెంటర్లో ఉన్నాడు వేలాన్ ఔట్డోర్ పూల్లో పడిపోయాడు ఫైర్ ఫైటర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో బయటకు తీయగలిగారు కాని అప్పటికే అతని గుండె కొట్టుకోవడం లేదు అతన్ని వెంటనే చార్లెట్ ఎలెనార్ ఎంగల్హర్ట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు ఆ హాస్పిటల్లో అధునాతన పరికరాలు లేవు సిబ్బంది కూడా తక్కువే కాని ఆ రోజు హాస్పిటల్ సిబ్బంది అంతా ఆ చిన్నారి చుట్టే చేరారు సుమారు మూడు గంటలపాటు వారు సిపిఆర్ చేశారు సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిసిటేషన్ గుండెపోటు కాని నీటిలో మునిగిపోవడం వంటివి జరిగినప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితిలో ప్రాణాలను రక్షించే టెక్నిక్ ఇది శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయిన మనిషి ఛాతీపై చేతులు వేసి గుండెను మళ్లీ కదిలించడానికి ఊపిరి తీసుకోవడానికి సిపిఆర్ చేస్తారు ఈ చిన్నారికి కూడా అలాగే చాలాసేపు చేశారు ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి సిపిఆర్ చేశారు ఆ ఆస్పత్రి సిబ్బంది నిజంగా అద్భుతమైన టీంవర్క్ చేశారు ల్యాబ్ టెక్నీషియన్లు పోర్టబుల్ హీటర్లను గదిలో పట్టుకున్నారు ఈఎంఎస్ సిబ్బంది రొటేట్ చేస్తూ కంప్రెసర్లుగా పనిచేశారు అతడిని వెచ్చగా ఉంచడానికి నర్సులు మైక్రోవేవ్ వాటర్ రన్ చేశారు ఫిబ్రవరి ఆరున వేలాన్ను డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం వేలాన్ ఇంటివద్దే కోల్కుంటున్నాడు